అందరికీ నమస్కారం. ఈ నెల 7వ తారీఖు 11వ నెల 2021 నుంచి 13వ తారీఖు 11వ నెల 2021 వరకు వారఫలం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఏ ప్లేస్లో ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది మీ ధర్మంగా భావిస్తారని ఆశిస్తున్నాను. ఫేస్బుక్లోని పేజీని లైక్ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలి అంటే 50 పేజీల జాతకాలు మీ మా దగ్గర రెడీగా ఉంటాయి. మీరు చేయాల్సిందంతా కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నేను ఇచ్చిన నెంబర్లకి పంపిస్తే మీ జాతకాన్ని నేను రెడీ చేసి మీతో ఫోన్లో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే గురుదక్షిణగా కూడా మీరు ఏమియాలో ఎలా చేయాలో కూడా నేను మీకు తెలియజేస్తాను. కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అలాంటప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే, మాకు జాతకాలు ఎలా చెప్తారు, మీ ముఖం కనిపించేట్టు ఒక ఫోటో, అలాగే మీ యొక్క హస్తరేఖలు, మా మగవాళ్ళైతే కుడి చేయి, ఆడవాళ్ళైతే ఎడమ చేయి పంపిస్తే చాలు, మీ జాతకం సిద్ధమవుతుంది, నేను మీతో ఫోన్లో మాట్లాడతాను. ముందుగా ఈనాటి గ్రహాల స్థితి చూస్తే రాహు వృషభంలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రవి, బుధ, కుజ గ్రహాలు కన్యారాశిలో ప్రయాణిస్తున్నారు. కేతు చంద్రుడితో కలిసి వృశ్చిక రాశిలో, చంద్రుడు వృశ్చికము, ధనుసు, మకరం, కుంభరాశి వరకు ప్రయాణిస్తారు. ఈ వారంలో శని, గురు గ్రహాలు ఈ యొక్క మకర రాశిలో ఉండడం జరుగుతుంది. గురుగ్రహము 20వ తారీఖు ఈ నెల కుంభరాశిలోకి వక్రం నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా జరుగుతుంది. ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తర్వాత తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వాళ్ళని గమనిస్తే, మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా చాలా బాగుంటుంది. చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి మంచి వారంగా చెప్పాలి. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారమంతా చాలా బాగుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి మంచిది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ధరణి, గర్భ సంభూతం, విద్యుత్, కాంతి సమప్రభం, కుమారం, శక్తిమంతం, తమ్ మంగళం, ప్రణమామ్యం అనే మంత్రాన్ని 7 సార్లు చదువుకోవడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కొన్ని మానసికంగా సంతృప్తికరంగా ఈ వారం కొంతగా ఇబ్బంది పెడుతుంది. అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది, కుటుంబంలో కొంచెం అశాంతి కూడా కల్పిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం అంతగా బాగాలేదు. సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలకు అవకాశం ఉంది. అదృష్టం ఈ వారం మీకు చాలా బాగుంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి మంచిది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు శుక్రుడి యొక్క మంత్రాన్ని 20 సార్లు చదవాలి. హిమకుంద మృణాలాభం, దైత్యానాం పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తారం, భార్గవం, ప్రణమామ్యహం. అలాగే మిథున రాశి వాళ్ళని గమనిస్తే, మిథున రాశి వాళ్ళకి ఈ వారమంతా చాలా బాగుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం బాగుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాటల యుద్ధం ఉండే అవకాశం ఉంది. అదృష్టంగాన్ని చూసుకుంటే ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. ఈ మిథున రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు బుధ మంత్రాన్ని 17 సార్లు చదవాలి. అది ప్రియాంగు కలికా శ్యామం, రూపేణ ప్రతిమం బుధం, సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళని గమనిస్తే ఈ వారమంతా చాలా బాగుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి మీకు ఈ రోజు అంతగా కలిసి రాదు. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టం ఈ వారమంతా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా కొంచెం నష్టం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు చంద్రమంత్రాన్ని రోజు 10 సార్లు చదవాలి. దదిశంక తుషారాభం, క్షీరో దార్ణవ సంభవం, నమామి శశనం సోమం, శంభూర్ మకుట భూషణం. తదుపరి సింహరాశి.
రాశి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు. కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించడం లేదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం సహకరించడం లేదు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువుల పైన మీదే పై చేయి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టంగా చూసుకుంటే ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సి ఉంటుంది. సింహరాశి వాళ్ళందరూ కూడా సూర్యుని మంత్రాన్ని రోజు 6 సార్లు చదువుకోవడం మంచిది. అది జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. అలాగే కన్యారాశి వాళ్ళని గమనిస్తే కన్యారాశి వాళ్ళకి ఈ వారమంతా చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి మీకు ఈ వారం చాలా బాగుంది. సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి వారంగా చెప్పాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. కన్యారాశి వాళ్ళందరూ బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవడం మంచిది. ప్రియాంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. బంధువులతో స్నేహితులతో వైరం రాకుండా చూసుకోవాలి. అలాగే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం బాగుంది. సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టం ఈ వారం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలున్నాయి. తులారాశి వాళ్ళందరూ శుక్ర మంత్రాన్ని రోజు 20 సార్లు చదువుకోవాలి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం కాస్త అంత అనుకూలమైన వాతావరణంలో లేదు. జాగ్రత్తలు తీసుకుండాలి. మన పనికిరాని విషయాల్లో తలదూర్చడం వద్దు. ముఖ్యమైన పనులు కొంత వాయిదా వేసుకోవడం మంచిది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందదు. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా లభిస్తాయి. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం అంతగా సరిపోదు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువులపైన మీదే విజయం ఉంటుంది. అలాగే అప్పులు తీర్చే మార్గం కూడా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం బాగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా మంగళ యొక్క మంత్రాన్ని కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకోవాలి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ్ మంగళం ప్రణమామ్యం. ఇది 7 సార్లు చదువుకోవటం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం చాలా బాగుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా బాగుంటారు. అలాగే అదృష్టంగాని చూసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఈ ధనుసు రాశి వాళ్ళు ప్రతిరోజు గురు మంత్రాన్ని 16 సార్లు చదువుకోవాలి. అది దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం అని చదువుకోండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా బాగుంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం బాగుంది. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుంటారు. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం చాలా బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా కష్టమైన వారంగా చెప్పాలి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా బాగుంది. మకర రాశి వాళ్ళు శని మంత్రాన్ని రోజు 19 సార్లు చదువుకోవాలి. శని మంత్ర నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం. తర్వాత కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం బాగుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం బాగుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కరలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం ఉంటుంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారం బాగుంది.
బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా మంచి వారం, కానీ వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలన్నమాట. కుంభరాశి వాళ్ళు శని మంత్రాన్ని 19 సార్లు చదువుకోవడం మంచిది. అది నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనీశ్వరం అని చెప్తారు. అలాగే మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్లకు ఈ వారం అంతా చాలా బాగుంది, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు అంతగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి ఈ వారం బాగాలేదు. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్య భర్తల మధ్య చిన్న 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 వివాదాలకు అవకాశం ఉంటుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతగా కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఈ విధంగా మనం మొత్తం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాము. మీరు మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేస్తారని, ఈ పేజీని సబ్స్క్రైబ్ చేస్తారని, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గోపాలయ్యంగారు.